జైవి మిత్రులారా నేను ఈరోజు ప్రముఖ చరిత్రకారుడు మనందరికీ అందరికీ సుపరిచరితమైన వ్యక్తి బొనిగిల్ రామారావు గారి అంటరాన జాతుల చరిత్రలోంచి చండాలు అంటే చండాలూరు అంటే ఎవరు మీకు వివరించబోతున్నాను చదివి వినివ్వించబోతున్నాను ఓ చండాలూరు అంటే ఎవరు వారికి ఆ పేరు ఎలా వచ్చింది ఇది రచన బణిగిల రామారావు గారు ప్రముఖ చరిత్రకారుడు మన జంబూ జాతులు సింధూ ప్రజలుగా సింధు ప్రజలు మల్ల జాతులుగా మల్ల జాతులు భారత ప్రజలుగా భారత ప్రజలు నాగజాతులుగా ఎలా రూపాంతరం చెందారో ఈ తెగలు ఈ జాతులు ఈ వంశాల చరిత్రలు చరిత్రలో ఎంతగా ప్రసిద్ధి కావించడమో చూశాము జంబూ దీపం అనేక జలప్రయాలు ఎదురుకు ఎదుర్కొన్నదని తెలుసుకున్నాము అందు మూడు ప్రముఖ జలప్రలయాలు అనే విషయం చూశాము అప్పటికే జంబూ జాతులు ఇండియా నిండా ఆవరించి ఉన్నారు వారు ఈ జలప్రలయాలు ఎదుర్కొని నిలబడ్డారు వారు మల్ల మల్ల జాతులుగా సింధు జాతులుగా భారత జాతులుగా నాగజాతులుగా ప్రసిద్ధి చెందినారు వీరు గజ సముద్రయానం నౌకయానం గడల వీరికి ప్రీతి ఎక్కువ ఆర్యలు మన దేశంలో ప్రవేశించి చాలా సంవత్సరాల పాటు వారి జాతులని నిశితంగా పరిశీలించారు జంబు ప్రజలు సిద్ధ సంప్రదాయవాదులని వారు ఈ భూమిపుత్రులని సముద్రాన్ని అలలని అవలీలుగా అధిగమించగలరని తెలుస్తున్నారు చూ వీరు భూమార్గం మధ్యలోనే కాకుండా జలమార్గంలో మార్గంలో కూడా యుద్ధాలు నిర్వహించగలరని తెలుసుకున్నారు నీరంటే నదంటే సముద్రం అంటే ఆరుడికి భయం పాపభీతి అందువల్ల వారు దళ చండాలరు అని సంబోధించుకునేవారు వీరు భూమార్గ యుద్ధము యుద్ధంలోనే కాకుండా అంటే ఈ చండాలు ఎవరైతే ఉన్నారో వీరు భూమార్గం మధ్యలో యుద్ధంలో కాకుండా జల మార్గంలో కూడా యుద్ధాలు నిర్వహించగలరని తెలుస్తున్నారు ఆర్యులు అంటే నీరంటే నదంటే సముద్రం అంటే ఆరుడికి భయం పాపభీతి అందువల్ల వారు దళితుల్ని చండాలు అని సంప్రదించుకునేవారు అనే పదానికి అర్థము సూర్యాంధ్ర డెకంటో ప్రకారము చండము అంటే తీవ్రమైన వాడిగల అనే పదానికి అర్థమైందంటే సూ సూర్యాంధ్ర డిగోంటు ప్రకారము చండము అంటే తీవ్రమైన వాడిగల అని అర్థం అలాగే చండాంస్ చండాంసు అంటే సూర్యుడి వేడి వెలుగు తేజస్సు సూర్యుడి నుండి వచ్చే వెలుగు చండముండ అంటే చాముండ చాముండ చాముండేశ్వరి చండాలిక మాలలో వాయించు వీణ చండాలిక అంటే మాలలు వా మాలలు వాయించి వీణ చండి పార్వతి దుర్గ అలా తరంగము నీటి అలా మరొక దా దాని గురించి అంటే ఉదాహరణ తెలుసుకుందాము శబ్దకము చండకము పులి చండడు వాడిమి గలవాడు చండ నల్ల కచోరము అలా తరంగము అలా అంటే ఇంగ్లీషులో చేద్దాం అలా అంటే వేవో తెలుగు నందు అలా అనగా శక్తి అని కూడా అర్థం ఉన్నది పైన పెరుకును నిఘంటూ ప్రశీలించగా ఈ క్రింది విషయములు మన అవుతున్నాయి చండాల చండా ప్లస్ అలా చండాల చండా అంటే గొప్ప గొప్ప తీవ్రమైన వాడిగల అలా అంటే తరంగము శక్తి అనే అర్థాలు సరిపోతాయి తీవ్రమైన ప్లస్ నీరు తీవ్ర గొప్ప ప్లస్ శక్తి తీవ్రమైన ప్లస్ జల ప్రళయము వాడిగల ప్లస్ శక్తి తీవ్రమైన ప్లస్ శక్తి గొప్ప ప్లస్ ప్రవాహము తీవ్రమైన ప్లస్ నీటి ప్రవాహము వాడిగల ప్రవాహము వాడిగల ప్లస్ ప్రవాహము ఎన్ని డికంటువులు ఎన్ని ఎన్ని చరి చారిత్రక గ్రంథాలు శోధించినా చండాల అనే పదానికి అర్థాలు పై విధంగానే ఉన్నాయి అనగా గొప్ప జలప్రలయం తర్వాత ఉద్ ఉద్భవించిన వారు లేదా జలప్రలయాన్ని తట్టుకుని నిలబడి నిలబడ నిలబడగలిగిన వారి వారిని లేదా జల మార్గంలో యుద్ధాలు వేట తెలిసిన వారని గజీత కాలను అని సంబోధించేవారు జంబూ ప్రజలు సింధు ప్రజలు మల్లా జాతులు జాతులు నాగజాతులు చండాలుగా పరిణామం జరుగుతున్న క్రమంలో ఆర్యులు సాహిత్య రంగాల్లో ముందడుగు వేశారు వారు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అరణ్య కాల సృష్టించుకోగలిగారు జీవితాన్ని జీవన విధాన్ని కొన్ని కట్టుబాట్లకు పరిమితం చేసుకున్నారు కుదించుకొని జీవనం చేయసాగారు వారు నాలుగు అంశాల విషయంలో వాదోపవాదాలు లెవతీసి ప్రజలను ఆ విషయాలపై చర్చ చేసినట్లు చేశారు అవి ఒకటి భగవంతుని ఉనికి లేదా నిరాకరణ రెండు ఆత్మ ఉన్నదా లేదా మూడు ఆత్మకు మానవుడు చేసే కర్మకు సంబంధం ఉందా లేదా నాలుగు మోక్షం అంటే ఏమిటి మొదలైన విషయాలపై ప్రజల్ని చర్చకు ఆహ్వానించడం తెగనాయకుల్ని గణనాయకుల్ని గణనాయకులని చర్చల వైపు మళ్లించడం ఇవి తెలిసిన వారిని పండితులుగా పండితులుగా గౌరవించటము గౌరవాన్ని తమ వైపు మంచిపోవటం చేయగలిగారు అప్పటికి మనది మాతృస్వామిక వ్యవస్థ అనే విషయం గమనించాలి ఈ మాతృస్వామిక వ్యవస్థపై ఆర్యులు మొదటి నుండి అనగా ఇందులు ప్రవేశించిన కాలం నుండి వ్యతిరేకతతో వ్యతిరేకతతో ఉన్నారు స్త్రీల శక్తి వారి మేధస్సు ముందు వారి జ్ఞానం ముందు ఆర్యులు నిలబడలేకపోయారు ఒకవైపు భారతదేశంలో ఘన వ్యవస్థ స్థిరరూపాన్ని సందరించుకున్నది ఘనవ్యవస్థ లక్షణాలు ఒకటి వైదిక కర్మకణాలు తిరస్కరించినవి రెండు ఆర్యకతకు చెందిన మూర్తులను పూజించారు గుంపులుగా గుంపులు జనపదాలుగా జనపదాలు మహాజనపదాలుగా రూపొందం చెందే సమయానికి మన దేశంలో ప్రవేశించిన ఆర్యగణాలు కూడా పునాదులు స్థిరపరచుకున్నాయి వారు కూడా గణనాయకత్వాలు సేకరించారు కొన్ని జనపదాల్లో సంబంధాలు ఏర్పరచుకున్నారు కొన్ని మహాజన మహా మహాజనపదాల మధ్య వైరుధ్యాలు సృష్టించుకున్నారు కళక్రమంలో జనపదాలతో వివాహ వివాహ సంబంధాలు ఏర్పరచుకొని మహాజనపదాలపై ఆధిపత్యం కొరకు అనేక కుట్రలు చేశారు వ్యూహాలు రచించారు తత్ఫలితంగా కొన్ని జనపదాలు ఆరుల కుల ఆధీనంలోకి వచ్చినాయి మహాజనపదాలు పదహారు ఒకటి కాశీ రెండు కోసల మూడు అంగ నాలుగు మద మగద ఐదు వజ్జి దీనినే విలచ్ఛవి అనేవారు ఆరు మల్ల ఏడు చేది ఎనిమిది వత్స తొమ్మిది కురు పది పాంచాల పదకొండు మత్స్య పండు పన్నెండు సోరసేన పదమూడు ఆస్మిక పద్నాలుగు అవంతి పదిహేను గాంధార పదహారు కాంబోజ ఈ పదహారు జనపదాలే కాకుండా ఇంకా వందల కొద్ది చిన్న చిన్న జనపదాలు తెగలు ఉండేవి ఉండేవి ఉదాహరణకు కొలియలు శాఖ్యులు పిపి పిపివీలిన మౌర్యులు ಕಾಂಪಿಲ್ಯ ಬಿಲ್ಸಾ ತಕ್ಷಶಿಲ ಮಾಲವ ಕ್ಷುದ್ರ ಸಬಿ ಕಲಿಂಗ ಭರತ ಪುರು ಮಧು ಪುರಸ್ವ ಹಿರಟ್ ವೈದೇಹಿ ಮಧು ಪುರಸ್ವ ಸರಿ ಮಹರಾನು ತೋಪ್ರ ಕಾಮ ಕಾಮರೂಪ ಪುಲಿಂದ ನುದು ಕುಂತಲ ಬೋಟ ಗಂಗಾ ಗಾಂಧಾರ ಹೈವಾ ಬಾಹ್ಲಿಕಾ ಸುದೇಹ ಕೇಕೆಯ పాండ్య చోళ చేర ఆంధ్ర ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక తెగలు గణాలు జనపదాలు కలవవు ఈ జనపదాలు మహాజనపదాలు ఒకరిపై ఒకరు నిరంతరము యుద్ధాలు చేసుకునేవారు ఆధిపత్యం కొరకు జరిగిన యుద్ధాలు అనేకం చరిత్రలో కనిపిస్తున్నాయి మాతృ వ్యవస్థ అంతరించి పితృత్రామ పితృ వ్యవస్థ రావడానికి కారణాలు ఆర్యులు శుద్రం ద్వారా స్త్రీలకు వారి స్వేచ్ఛా సంతరాలను కొన్ని నిషేధాలను విధించారు వారి ఆజ్ఞలు దళిత స్త్రీలపైనే అనే విషయాన్ని గమనించాలి ఎందువలనగా ఆర్యులకు పురుషులకు సైన్యాలకు అంటే ద్రావిడి స్త్రీలంటే అమితమైన భయం వారి యుద్ధ నైపాణాలు ధైర్య ధైర్య సర్ యుద్ధ వ్యూహాలు చూసి ఆర్యులు భీతి చెందేవారు స్త్రీల యొక్క మేధో సంపత్తి ముందు ఆర్యులు వెలవల రాడిపోయేవారు వారిని ఏ రంగంలో కూడా ఎదుర్కొంటా ఆరులకు సాధ్యపడేది కాదు అందువల్ల వారు స్మృతుల ద్వారా నస్త్రీ సొంతం మహర్హతి అని శూద్రుడు కుక్క కాకి అసై అహసైకరం అనేవి వాటికి వంక సత్పురుషుడు కన్నెత్తి చూడరాదు మొదలైన నిషేధాలు విధించి జాగ్రత్త పడ్డారు ఈ విధంగా దళిత శ్రీలము వెనకగా పెట్టిన నెట్టిన తర్వాత మాత్రమే ఆరులకు అడుగు ముందు కదిలింది రాజకీయంగా మన దేశంలో నిలదీపుకున్నందుకు అవకాశం కుదిరింది ఆర్య పురుషులు దాడులలో స్త్రీ దళిత స్త్రీలు ఎక్కువగా పాలు ప్రాణాలు కోల్పోతు కోల్పోతున్నారు కాబట్టి దళిత పురుషులు కూడా జాగ్రత్త పడ్డారు దళిత జాతిలో ఉత్పాదక శక్తులు నాశనమవుతున్నాయి తత్ఫలితంగా యుద్ధంలో స్త్రీలను వెనక వరుసలో ఉంచి దళిత పురుషులు యుద్ధ భూమిలో ముందుకు వచ్చారు దళిత స్త్రీ జాతి అంతరించకుండా అంతరించకుండా కాపాడటం ఇవి ముఖ్య ఉద్దేశం ఆర్యుళ్ళ మధ్య ఆసియా నుండి వచ్చేటప్పుడు అచ్చటి పూర్తిగా పితృస్వామిక వ్యవస్థ ఉండి ఉంటుందా ఒకవేళ ఉండి ఉంటే అదే విధాన్ని ఇచ్చట ప్రయోగించారా లేక ఇచ్చడ ఇచ్చట దళిత స్త్రీల ప్రతాపాలు చూసిన తర్వాత స్త్రీలను ఎదుర్కొనే క్రమంలో పితృస్వామిక విధానాన్ని ఖాయంగా చేశారా ఈ విషయం నిగ్గి నిఘితేల్చాల్సింది చరిత్రకారుడే ప్రత్యేకంగా మన యొక్క రాజకీయ ఆర్థిక రంగాన్ని ఆక్రమించడంతో పాటు తాత్విక మత సిద్ధ మతరంగాన్ని కూడా ఆక్రమించి ఆర ఆర్యకరించారు ఆర్యులు దళితుల ఆచార సంప్రదాయాలని శ్రీమూర్తులను వారి యొక్క ఋషులతో లింగు కలిపి పురాణాలు ఇతిహాసాలు కదలారు దళిత అనే పదము అల్ట్రి జాతులకి ఎలా స్థిరపడింది పురుష సేవలను దళిత పురుష సేవలు దళిత పురుషులు ఇద్ధుమలో ముందు వరుసలోకి వచ్చారు వారికి సేనాధిపతులుగా వీరులుగా మారే అవకాశం కలిగినది ఆ సమయంలో ఆర్య సేనలను తుదముటించడం ఓడించుటకు దళిత వీరులు అనేక యుద్ధాలు యుద్ధ వ్యూహాలు కొత్త కొత్త రూపొందించుకున్నారు అప్పటి వరకు ఆర్యులు యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత కర్రసాము నుండి యుద్ధాలు రథాలు గుర్రపు స్వారీ గజ తురక బలాలు నిర్మించుకున్నారు యుద్ధ రంగంలో పాములను విసరడంతో పాటు యుద్ధుల కొమ్ములకు పొట్లకిత్తలకు కొమ్ములకు దివిటీలు కట్టి వాటి వాటిని అగ్నితో వెలిగించి యుద్ధభూములో వదిలే వదిలేవారు ఆ యుద్ధంలో కలయి కలయిరిగి ఆర్యశలను చంద్రవందనం చేసేవి అనే పదానికి నిఘంటలో అర్థాన్ని చూడండి శ్రీ సూర్య సూర్యాంధ్ర నిఘంటవు చతుర్థ సంపుటి దళము అంటే ఆధిక్యం దాని అర్థం ఏంటంటే దనము అంటే ఆధిక్యము గొప్పదనము దళను దట్టమగు దళ దళితము వికసించినది విరసించినది చీల్చుకొని విరిసినది సారీ దళ దళితము వికసించినది విరిసినది చీల్చుకొని దాదాపు తెలుగు గుంటలు మొత్తం ఇంచుమించు ఇవే అర్థాన్ని చెప్పాయి పురుషులు యుద్ధంలో యుద్ధ భూమిలో ఉరకలెత్తారు వేణునెత్తి వేణెత్తిగా ఎ ఎగజమ్మింది వారు దళాలుగా ఎగబడ్డారు ఏర్పడ్డారు వారు దట్టంగా గుంపులుగా దళాలుగా ఏర్పడి యుద్ధ రంగంలో శత్రుముఖలను చీల్చుకుని వెళ్తుండేవారు ఈ విధంగా నాటి దశ్యులకు దళిత పదం స్థిరపడింది పువ్వులోని రేఖల వలె ఐక్యమత్యంగా ఉండటాన్ని దళితము అంటాము అంటారు దళితులు అనగా యుద్ధ సేనలే కాకుండా తర్వాతి కాలంలో ఆకులు పువ్వుల్లోని రేఖలకు ఉపయోగించడం జరిగినది చండాలు దళితులుగా దళములుగా మారారు యుద్ధభూము నుండి ఈ పదం ఉద్భవించినది పద్వ్యూహం అనగా దళిత వ్యూహం అని అర్థమో అర్థం వచ్చినది దళాధిపతి లేదా దళపతి లేదా దళపతి అనగా సేనాపతి అర్థమున్నది థ్యాంక్ యూ జేబీమ్ మళ్ళీ ఇంకొక చాప్టర్ మరొక చాప్టర్ ఇంకో వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్ యూ